వీల్ ఆఫ్ టైం జీఓటీలోనే ఇది కూడా మిమ్మల్ని ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలోనే దీనికి సంబంధించిన ఫస్ట్ సీజన్ అవైలబుల్గా ఉంది, అందుకే తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. కాకపోతే జీఓటీ అంత పాపులర్ అయితే కాదు, ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి ఇదంతా నచ్చకపోవచ్చు, కానీ ఈ సిరీస్కి అయితే మంచి పొటెన్షియల్ ఉంది. మెయిన్గా ఇంగ్లీష్ నోవెల్ని బేస్ చేసుకుని తీసే ఈ సిరీస్లు అన్నీ ఎలాంటి ఇంట్రడక్షన్ లేకుండా స్టార్ట్ అవుతాయి. సో మనం ఎక్కడున్నాం, ఏం చూస్తున్నాం, వీటి బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలోనే నేను అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, మిమ్మల్ని వీల్ ఆఫ్ టైమ్ వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీల్ ఆఫ్ టైమ్ నోవెల్స్ రాసింది రాబర్ట్ జోర్డన్. ఈ సిరీస్లోని మొత్తం 14 వాల్యూమ్స్ ఉంటాయి, అంటే 14 బుక్స్ అన్నమాట. వీల్ ఆఫ్ టైమ్ ఒక సర్కిల్ లాంటిది, దీంట్లోని మొత్తం 7 ఏజెస్ ఉంటాయి. 1 నుంచి 7 ఏజెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఇలా ప్యాటర్న్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు తెలీదు, ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో కూడా మనకు తెలీదు. సో ఈ స్టోరీ యొక్క స్టార్టింగ్ పాయింట్ని కనుక్కోవడం చాలా కష్టం. కానీ ఫస్ట్ బుక్ ప్రకారం స్టోరీ స్టార్ట్ అయ్యేది 3rd ఏజ్లోని, అంటే దీనికి ముందు 2 ఏజెస్ పాస్ట్ అండ్ 4 ఏజెస్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఈ 2 ఏజెస్ పాస్ట్లోని ఏం జరిగింది, 1st ఏజ్లోని వీళ్ళు 1 పవర్ని కనిపెడతారు. వీల్ ఆఫ్ టైమ్ వరల్డ్లోని అన్ని మ్యాజిక్స్ ఈ 1 పవర్కే లింక్ అయి ఉంటాయి. ఈ 1 పవర్లోని మొత్తం 5 ఎలిమెంట్స్ ఉంటాయి, ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ స్పిరిట్. ఎవరైతే ఈ 1 పవర్ని హ్యాండిల్ చేయగలరో వాళ్ళు కొన్ని మ్యాజిక్స్ ఫ్లేమ్స్ని క్రియేట్ చేయగలరు, ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేయగలరు, టెలిపోర్ట్ అవ్వగలరు, ఇల్యూషన్స్ని క్రియేట్ చేయగలరు, అండ్ వీళ్ళకి కొన్ని వియర్డ్ విజన్స్ కూడా వస్తాయి. ఈ 1 పవర్ని మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు హ్యాండిల్ చేయగలరు. ఫీమేల్స్తో పోలిస్తే మెన్స్కి కొంచెం తక్కువ పవర్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మెయిల్స్ ఎవరైతే ఈ 1 పవర్ని ప్రొసెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు కంట్రోల్ లాస్ అవుతారనమాట, వీళ్ళు మెల్లమెల్లగా ఈవిల్గా మారడం స్టార్ట్ అవుతుంది. ఫీమేల్సే ఈ 1 పవర్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలరు, వాళ్ళే ట్రస్ట్ వర్తి అనమాట. అప్పటి నుంచి ఫీమేల్సే ఈ 1 పవర్ని ప్రొసెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకంటూ ఒక గ్రూప్ ఏర్పడుతుంది, అదే ఐసెడై. ఈ గ్రూప్లోని మొత్తం 7 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, అంటే 7 కలర్స్ అనమాట. ఒక్కొక్క కలర్ని బట్టి వాళ్ళు ఏమేమి చేస్తారో ఆ కలరే రీప్రజెంట్ చేస్తుంది. సో అందులోని ఫస్ట్ది రెడ్, వీళ్ళు చాలా పవర్ఫుల్, మెయిల్ ఛానల్స్ని పట్టుకొని వాళ్ళని బంధిస్తూ ఉంటారు. తర్వాత గ్రీన్, ఐసెడై గ్రూప్లోని వీళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బ్లూ, వీళ్ళు జస్టిస్ వైపు ఉంటారు, సిరీస్లోని మెయిన్ క్యారెక్టర్ అయిన మొరెన్సెడే బ్లూలోనే ఉంటుంది. గ్రే, వీళ్ళు పాలిటిక్స్ని చూసుకుంటారు. బ్రౌన్, వీళ్ళు ఐసెడై గ్రూప్లో ఉన్న వాళ్ళకన్నా 1 పవర్ గురించి ఎక్కువ స్టడీ చేస్తారు. అసలు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి 1 పవర్ గురించి ఎక్కువ తెలిసింది ఈ బ్రౌన్ కలర్ చెందిన వాళ్ళకే. ఎల్లో, గ్రూప్లో ఉండే హీలింగ్ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు. గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఈ హీలింగ్ పవర్ ఉండదు, ఓన్లీ ఎల్లో కలర్ వాళ్ళకే ఉంటుంది. వైట్, మిగిలిన వాళ్ళకంటే గ్రూప్లోని ఈ వైట్ కలర్ చెందిన వాళ్ళు కొంచెం భిన్నంగా ఉంటారనమాట, వీళ్ళు ఎమోషన్లెస్గా ఉంటారు. వీళ్ళ సెయింగ్ ఏంటంటే, ఆల్ లాజిక్ నో హార్ట్. వీల్ ఆఫ్ టైంలోని ఈ ఐసెడై గ్రూప్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ వరల్డ్లోని వీళ్ళు ఒక పాజిటివ్ ఫోర్స్ లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వార్డర్స్ అని కొంతమంది ఉంటారు, ప్రతి ఫీమేల్ ఛానలర్కి ఒక వార్డర్ ఖచ్చితంగా ఉంటాడు. బ్లూ కలర్ చెందిన వాళ్ళు మాత్రం ఓన్లీ ఒకరు మాత్రమే ఉంటారు, కానీ గ్రీన్ కలర్ చెందిన వాళ్ళకి మాత్రం చాలామందే ఉంటారు. వీళ్ళు ఉండేది వైట్ టవర్లో, అండ్ ఇది ఒక అడ్వాన్స్ సివిలైజేషన్ సిటీ అనమాట. సరిగ్గా ఇదే టైంలోనే ఒక మెయిల్ ఛానలర్ కూడా ఉంటాడు, అతని పేరు లూయిస్ థోరిన్. ఇతన్నే డ్రాగన్ రీబోర్న్ అని కూడా అంటారు, ఐసెడై గ్రూప్కి లీడర్ లాంటివాడు అనమాట. ఒకనొక టైంలోని ఈ వరల్డ్లోని విలన్స్ని ఎదిరించి ఈ వరల్డ్ మొత్తాన్ని సేవ్ చేస్తాడు, కానీ అందులో జరిగిన డ్యామేజ్ వల్ల ఇతనిలోని మ్యాడ్నెస్ పెరిగిపోతుంది, మెల్లమెల్లగా ఈవిల్గా మారిపోతాడు. అతను చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ డ్రాగన్ రీబోర్న్ పుడతాడని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ చాలామంది పుట్టకూడదని కూడా కోరుకుంటాడు. ఎందుకంటే ఈ డ్రాగన్ రీబోర్న్ వీల్ ఆఫ్ టైమ్ వరల్డ్లోనే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ చాలా కాంప్లికేటెడ్ కూడా, ఎందుకంటే హీరో ఇతనే అలానే విలన్ కూడా ఇతనే. ఈ వరల్డ్లోకి అడ్వాన్స్ సివిలైజేషన్ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఒక శక్తిని కనబెడతారు, అదే డార్క్ వన్. ఈ వీల్ ఆఫ్ టైమ్ వరల్డ్ మొత్తం ఒక ప్యాటర్న్లో ఉంటుంది, ఈ ప్యాటర్న్కి బయట ఒక శక్తిని వాళ్ళు ప్రెజెంట్ చేసి ఉంచుతారు. యాక్చువల్గా ఈ వీల్ ఆఫ్ టైమ్ ప్యాటర్న్ని క్రియేట్ చేసిన వాడే ఈ డార్క్ వన్ కూడా ఆ వీల్కి బయట క్రియేట్ చేసి ప్రెజెంట్లో పెట్టాడు. అది మెల్లమెల్లగా దాని సీల్ నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అది కానీ బయటకు వచ్చిందంటే ఈ వీల్ ప్యాటర్న్ని మార్చేస్తుంది, దానికి అనుగుణట్టుగా మార్చుకుంటుంది. మొత్తం ఈ డార్క్ వన్ దగ్గర 13 పవర్స్ ఉంటాయి, వాటిని ఫోర్స్ సేకన్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది బయటకు వచ్చిందంటే వీల్ నాపడానికి ఐసెడై గ్రూప్ మాత్రం సరిపోదు, వాళ్ళకి డ్రాగన్ రీబోర్న్ అవసరం అవుతుంది. సో 3rd ఏజ్లోనే ఈ డ్రాగన్ రీబోర్న్ అలానే ఈ డార్క్ వన్ రిలీజు రెండు జరగబోతున్నాయి, అందుకే స్టోరీ ఈ 3rd ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడు ఈ స్టోరీ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. యాక్చువల్గా వీల్ ఆఫ్ టైమ్కి ఒక మ్యాప్ ఉంటుంది, యాక్చువల్ మ్యాప్ ఇది, బట్ ఇంత మ్యాప్ మనకు అవసరం లేదు. మెయిన్గా మనకు కావాల్సింది ఈ పార్ట్. దీనికి రైట్లోని వెస్ట్ ఉంటుంది, లెఫ్ట్లోని ఎరితోషన్ ఉంటుంది, పైన బ్లైట్ ఉంటే కింద సీ ఆఫ్ స్టోన్స్ ఉంటుంది, అండ్ దీని చుట్టుపక్కల చాలా ఐలాండ్స్ ఉంటాయి. బ్లైట్ నుంచి సెపరేట్ చేయడానికి కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, అలానే వెస్ట్ నుంచి కూడా సెపరేట్ చేయడానికి స్పైన్ ఆఫ్ వరల్డ్ అని చెప్పి కొన్ని మౌంటైన్స్ ఉంటాయి. మధ్యలోని మౌంటైన్స్ ఆఫ్ ది మిస్ట్ అని ఉంటుంది. ఈ మౌంటైన్స్ ఆఫ్ ది మిస్ట్ దగ్గరే టూ రివర్స్ అని చెప్పి ఒక చిన్న కాంటినెంట్ ఉంటుంది. ఈ ప్లేస్లోనే ఫస్ట్ సీజన్ యొక్క స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ వీల్ ఆఫ్ టైమ్ ఫస్ట్ సీజన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది మొరైన్ దగ్గర. తన ఒక ఐసెడై అనమాట, బ్లూ కలర్లో ఉంటుంది, అండ్ ఐసెడై గ్రూప్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. తను తనతో పాటు వార్డర్ అయిన లెన్ కలిసి డ్రాగన్ రీబోర్న్ వెతుక్కుంటూ వెళ్తారు. సో ఇలా వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు టూ రివర్స్ దగ్గర ఒక నాలుగు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని చూస్తారు. వాళ్ళతో కలిసి డ్రాగన్ రీబోర్న్ వెతుక్కుంటూ అక్కడి నుంచి ఒక అడ్వెంచరస్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీజన్లోని వీళ్ళందరూ ఏం చేశారనేది చూపిస్తారు. సో నెక్స్ట్ వీడియోలోని ఈ ఫస్ట్ సీజన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే సీజన్ టూ కూడా ఈ వీక్లోనే రిలీజ్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించిన ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కూడా వస్తాయి. సో ఇవన్నీ మిస్ కాకూడదంటే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.